Hello everyone, welcome to my view channel. Indian Navy lo 2500 udyogala bhartiki notification vidalaindi. Ee notification vivaralaku velle mundu meer oka chinna pani cheyalsi untundi. Adentante ippati varaku maa ee channel ni evaraina subscribe cheskoni varunte daichesi ventane subscribe cheskogalaru. Adi ela antara meeru chustunna ee video kinda unna red color subscribe option ni click cheyandi. Adhe vidhanga pakkana unna bell icon ni kuda click cheyadam valana నేను అందించే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీ మొబైల్లో నోటిఫికేషన్ ద్వారా మీరు పొందవచ్చు. ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు. ఇక టాపిక్లోకి వెళ్తే, ఇండియన్ నేవీలో 2500 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఈ సంస్థ సెయిలర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఏ విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఎలా దరఖాస్తు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. నోటిఫికేషన్లో భాగంగా మొత్తం 2500 ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటిలో ఆర్టిఫిషియల్ అప్రెంటిస్ 500 పోస్టులు ఉన్నాయి. సీనియర్ సెకండరీ రిక్రూట్స్లో 2000 ఖాళీలు ఉన్నాయి. ఇక క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే, ఆర్టిఫిషియల్ అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారు ఇంటర్మీడియట్లో 60% మార్కులతో మ్యాథ్స్, ఫిజిక్స్తో పాటు కెమిస్ట్రీ లేదా బయాలజీ లేదా కంప్యూటర్ సైన్స్ చదివి ఉండాలి. అదేవిధంగా వీరి ఏజ్ చూసుకున్నట్లయితే, అభ్యర్థులు 2002 ఆగస్టు 1 నుంచి 2005 జులై 31 మధ్యలో జన్మించి ఉండాలి. ఇక రెండో కేటగిరీ పోస్టులకు సంబంధించి సీనియర్ సెకండరీ రిక్రూట్స్, ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారు ఇంటర్మీడియట్లో 60% మార్కులతో మ్యాథ్స్, ఫిజిక్స్తో పాటు కెమిస్ట్రీ కానీ బయాలజీ కానీ లేదా కంప్యూటర్ సైన్స్లో ఉత్తీర్ణులై ఉండాలి. అదేవిధంగా వీరి ఏజ్ విషయం చూసుకున్నట్లయితే, అభ్యర్థులు 2002 ఆగస్టు 1 నుంచి 2005 జులై 31 మధ్యలో జన్మించి ఉండాలి. ఇక అప్లై చేసుకోవాల్సిన విధానం వచ్చేసి, ఆసక్తి అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఎంపిక విధానం చూసుకున్నట్లయితే, అభ్యర్థులను రాత పరీక్ష మరియు ఫిజికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు ఆగస్టు 2022 నుంచి శిక్షణ ఇస్తారు. మొదటి విభాగం ఆర్టిఫిషియల్ అప్రెంటిస్కు ఎంపికైన అభ్యర్థులకు 9 నెలల వరకు ట్రైనింగ్ అనేది ఉంటుంది. ఇక రెండో విభాగం సీనియర్ సెకండరీ రిక్రూట్స్కి ఎంపికైన అభ్యర్థులకు 22 నెలలు ట్రైనింగ్ ఉంటుంది. ఇక జీతం విషయం చూసుకున్నట్లయితే, ట్రైనింగ్ సమయంలో 14600 స్టైపెండ్ ఇస్తారు. ట్రైనింగ్ అనంతరం 69000 వరకు జీతం అనేది పొందవచ్చు. ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సిన తేదీ విషయం చూసుకున్నట్లయితే, దరఖాస్తు స్వీకరణ మార్చి 29 నుంచి ప్రారంభమవుతుంది. ఏప్రిల్ 5 చివరి తేదీగా నిర్ణయించారు. పూర్తి వివరాల కోసం ఈ నోటిఫికేషన్కి సంబంధించిన లింక్ని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అదేవిధంగా అప్లై చేయవలసిన లింక్ను కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడికి వెళ్ళి ఆ లింక్స్ ఓపెన్ చేసి నోటిఫికేషన్ బాగా చదివి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యి అప్లై చేసుకోండి. సో ఇదండి ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి సమాచారం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. షేర్ చేయడం వలన మీకు తెలిసిన వారు కానీ తెలియని వారు కానీ ఉద్యోగం కోసం ఎదురు చూసిన వారికి ఉపయోగపడుతుంది. కాబట్టి దయచేసి షేర్ చేయండి. అదేవిధంగా మా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వారుంటే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మరియు మా ఫేస్బుక్ పేజీని కూడా ఎవరైనా లైక్ చేయని వారు ఉంటే దయచేసి లైక్ చేయండి, ఫాలో అవ్వండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుస్తాను. ఉంటాను. థ్యాంక్ యూ.